వెల్కమ్ టు ఆరు జోన్ మరి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి వివిధ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి మరి పూర్తి వివరాలు చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది మనకు ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి మొదలవుతుంది నవంబర్ పంతొమ్మిదిలోపు మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి ఆన్లైన్ టెస్ట్ అయితే ఫిబ్రవరి నెలలో ఉంటుందని చెప్పడం జరిగిందండి మరి మొత్తం ఉద్యోగాల సంఖ్య చూసుకుంటే అన్ని క్యాష్ల వారికి సంబంధించి ఇరవై ఇరవై ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది ఏపీపిఎస్సి టీఎస్పిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అన్అకాడమీలో మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లో భాగంగా మీకు టూ మంత్స్ ఫ్రీ అంటే ట్వెల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి రెండు నెలలు ఉచిత వ్యాలిడిటీ అయితే వస్తుంది ట్వంటీ ఫోర్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు త్రీ మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ అయితే వస్తుంది మన కోడ్ ఆరుష్ టెన్ అనేటువంటి కోడ్ ఎంటర్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ ఫీజులో డిస్కౌంట్ అయితే వస్తుంది అదేవిధంగా వేరియస్ బ్యాచెస్ అయితే స్టార్ట్ అయ్యాండి లక్ష్యం అనేటువంటి బ్యాచ్ స్కాలర్షిప్ టెస్ట్లు మనకి గ్రూప్ టూకి సంబంధించి మాక్ టెస్ట్లు అయితే జరుగుతున్నాయి మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్లయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఫీజులో సబ్స్క్రిప్షన్ ఫ్రీ అయితే వస్తుంది రివిజన్ సిరీస్ గ్రాండ్ జియోగ్రఫీ అదేవిధంగా వీక్లీ కరెంట్ అఫైర్స్ అనేటువంటి సిరీస్లు కూడా నడుస్తున్నాయి అదేవిధంగా ఫీజ్ డీటెయిల్స్ చూసుకుంటే ట్వల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్కి మీకు నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది మన కోడ్ ఆరు స్టెన్ మీరు ఎంటర్ చేస్తే కనుక ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్కి వస్తుంది ట్వంటీ ఫోర్ మంత్స్ సబ్స్క్రిప్షన్ థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది అదేవిధంగా మన కోడ్ ఎంటర్ చేస్తే మీకు ట్వెల్వ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫార్టీతో పాటుగా మూడు నెలలు ఎక్స్ట్రా వ్యాలిడిటీ కూడా వస్తుంది కాబట్టి మన కోడ్ ఆరు స్టెన్ ఎంటర్ చేయండి ఉచిత క్లాసెస్ కూడా మీరు చూడవచ్చు ఆరు స్టెన్ మన రిఫరల్ కోడ్ సో మరి ఇక్కడ ఏ ఉద్యోగాలు ఉన్నాయని చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ఫైనాన్స్ విభాగం అండి అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ ఇన్ టెక్నికల్ విభాగము అసిస్టెంట్ మేనేజర్ ఇన్ లా విభాగంలో మనకి ఉద్యోగాలు అయితే ఉన్నాయి మరి అసిస్టెంట్ ఫైనాన్స్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ఫైనాన్స్ చూసుకుంటే సిఏ ఇంటర్ సిఏలో మీరు కంప్లీట్ చేసి ఉండాలి అరవై శాతం మార్కులు వచ్చి ఉండాలి అదేవిధంగా మీకు ఎంఎస్ ఆఫీస్ మీద అవగాహన ఉండి ఉండాలి దాంతోపాటుగా మీరు సిఏగా ఎక్కడైనా పనిచేసినటువంటి అనుభవం ఒక రెండు సంవత్సరాలు ఉండి ఉండాలి మీకు అసిస్టెంట్ మేనేజర్ ఇన్ టెక్నికల్ విభాగం చూసుకుంటే బీటెక్ వన్ ఇయర్ చదివి కంప్లీట్ అయ్యి ఉండాలి బీటెక్లో ఫస్ట్ క్లాస్లో అంటే ఒక అరవై శాతం మార్కులతో మీరు బీటెక్ కంప్లీట్ చేసి ఉండి ఎంఎస్ ఆఫీస్ అనేటువంటిది మీద మీకు అవగాహన ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఒక టూ ఇయర్స్ మీరు ఎక్కడైనా సరే ఒక కంప్యూటర్ మీద సిస్టమ్స్ మీద మీరు ప్రైవేట్ అయినా సరే వల్ల ఎక్కడైనా పనిచేసినటువంటి అనుభవం ఉండాలి ఈ అసిస్టెంట్ మేనేజర్ లా చూసుకుంటే మీరు బ్యాచిలర్ డిగ్రీ లాలో సిక్స్టీ పర్సెంట్ లా కంప్లీట్ చేసి ఉండాలి సో మరి ఇక్కడ ఇవి క్వాలిఫికేషన్స్ అండి ఈ క్వాలిఫికేషన్స్తో కనుక మీకు పైన క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే మిమ్మల్ని మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా మరి ఏజ్ రిలాక్స్ ఏజ్ చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్కు థర్టీ ఫోర్ ఇయర్స్ మ్యాక్సిమమ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి థర్టీ ఫోర్ ఇయర్స్తో పాటుగా రిలాక్సేషన్స్ అనేటువంటివి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అయితే ఉంటాయి మరి స్కేల్ ఆఫ్ పే చూసుకుంటే యాభై రెండు వేల ఏడు వందల పదమూడు వేల రూపాయలు అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఉంటాయని చెప్తున్నారు అప్లికేషన్ ఫీజు వచ్చి థౌజండ్ రూపీస్ అండి ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఐదు వందల తొంభై రూపాయలు మీకు అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుందని చెప్పడం జరుగుతుంది సో మరి ఇక్కడ ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు అంటే అసిస్టెంట్ మేనేజర్కి ఆన్లైన్ టెస్ట్ ఉంటుందండి రెండు వందల మార్కులకి ఓకే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి ఇక్కడ రీజనింగ్ అర్థమెటిక్ ఇంగ్లీష్ జనరల్ ఫైనాన్స్ ఇట్లాంటి విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్కి చూసుకుంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ రీజనింగ్ అర్థమెటిక్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సో మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుందండి మొత్తం వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది మరి అసిస్టెంట్ మేనేజర్ కూడా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ టూ అవర్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫిబ్రవరిలో అయితే ఎగ్జామ్ జరుగుతుంది సో మీకు క్వాలిఫికేషన్స్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా వెంటనే అప్లై చేసుకోండి ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే మనకి వివిధ ఎగ్జామ్ సెంటర్స్ ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ కరీంనగర్ ఇట్లాంటి సెంటర్స్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే పడేటువంటి అవకాశం ఉంది అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తెలంగాణ డివిజన్ ఆఫీస్లో ఈ యొక్క ఉద్యోగాలకి అవకాశం ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీరు ఖచ్చితంగా వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ